ఆర్కే న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కనుసైగలలో ఆయన పరోక్ష ప్రమేయంతో ఆయన అనుచరులు 2014 నుండి నియోజకవర్గంలోని 26 చెరువుల నుండి ప్రభుత్వ మరియు సిక్కం భూముల నుండి నల్ల మట్టిని తరలించి 1000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా విజనాపల్లి మండలం మంగనూరు వెలుగొండ గ్రామాలలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. మంగనూరు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన నల్లమట్టి డంపును పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయటం అవినీతి అక్రమాలకు పాల్పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆయనకు వారసులుగా పనిచేస్తూ ఈ ప్రాంతంలో ఇసుక మరియు భూమాఫియాలతో పాటు నల్లమట్టి మాఫియాను ప్రోత్సహించి అవినీతికి పాల్పడ్డారని 26 చెరువుల నుండి 2000 ఎకరాలలో భూముల నల్లమట్టిని తరలించారని ఆరోపించారు. ప్రత్యేక విలేకరుల సమావేశానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నాతో పాటు మరి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసుకుల రామకృష్ణ గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు నాగర్ నగర్ ఉపాధ్యక్షులు గారు, రామచంద్రం గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఈరోజు నేను బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మరి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఒక మట్టి డంప్ కూడా పోవడం జరిగింది. ఇంత దుర్మార్గం అంటే 2014 నుండి మరి స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కనుసన్నల్లో ఈ అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి, నల్లమట్టి. సో దాదాపుగా 1000 కోట్ల కుంభకోణం ఇది. అది మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్కు కనిపించడం లేదు. ఏ పాప మెరుగని వీఆర్ఓలను, వీఆర్ఏలను, తహసీల్దార్లను అత్యంత దారుణంగా హింసిస్తున్న కేసీఆర్కు ధర్మగంట పేరుతో వాళ్ళ వాళ్ళ పత్రికల్లో మరి వాళ్ళను రోజు బదనాం చేసిన కేసీఆర్కు ఈరోజు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గత 8 సంవత్సరాలుగా చేసిన ఈ భారీ నల్లమట్టి కుంభకోణం కనిపించకపోవడం దుర్మార్గం. మైనింగ్ లైసెన్స్ లేదు, గ్రామ పంచాయతీ తీర్మానాలు లేవు, అదేవిధంగా మరి ఇంకా ఏ లైసెన్సులు కూడా లేకుండా దాదాపు 2000 ఎకరాలు 26 గ్రామాల్లో 2000 ఎకరాల చెరువుల నుంచి, సిక్కం భూముల నుంచి, అసైన్డ్ భూముల నుంచి నల్లమట్టి తవ్వి మరి వట్టెం రిజర్వాయర్కు, అదేవిధంగా కలిమేర రిజర్వాయర్కు పంపిస్తున్నారు.
సాగునీటి పథకాలకు బహుజన సమాజ్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ ఈ నల్లమట్టి కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఈ నల్లమట్టి అక్రమంగా తొబితిత కార్యక్రమం ఉన్నదో, ఈ కుంభకోణంలో ఉన్న ఈ 1000 కోట్ల రూపాయలు ఏవైతున్నాయి అవి గ్రామ పంచాయతీలకు రావాలి, గ్రామ ప్రజలకు రావాలి, 26 గ్రామాల ప్రజలకు రావాలి. అవి రావాల్సిన అవి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే, కానీ ఈరోజు మరి ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తలకి ఇవన్నీ కూడా పంచిపెడుతూ ఈ కాంట్రాక్ట్లను కూడా వాళ్ళకే ఇస్తూ గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని పూర్తిగా తన వశం చేసుకున్నాడు. మరి డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ ఉంటుంది, ఆ డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్కి కూడా ఒక్క పైస కూడా జమ చేయనంత పందికొక్కులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కుంభకోణం మీద ఉన్నత స్థాయి విచారణ జరుపుతాం. దోషులను వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళందరినీ తప్పకుండా జైలుకి పంపుతామని చెప్పేసి కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఈ 1000 కోట్ల రూపాయలు గల్లవట్టి లాగి ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలకు ఇచ్చే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. అదేవిధంగా ఈరోజు మరి ఈ ప్రశ్నలు అడిగిన వాళ్ళను ఈ నల్లమట్టి అక్రమ తవ్వకాలను ప్రశ్నించింది.